ఉజ్జయిని మహంకాళి ఆలయం జనజాతరను తలపించింది. అమ్మకు బోనం సమర్పించేందుకు నగరం నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే భక్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. ఇవాల్టి రంగం ఘట్టానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాళ్లు వైభవంగా జరిగాయి. అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజార్ల మహాహారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాహారతి తర్వాత అమ్మవారు సింహవాహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తులుబోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు వీఐపీల దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లు ఆపివేయడంపై మహిళలు మండిపడ్డారు. బోనాల పండగ కేవలం వీఐపీల కోసమే కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనాల జాతరలో మరో ప్రధాన ఘట్టం రంగం కార్యక్రమం ఈవేళ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. భవిష్యవాణి చెప్పిన తర్వాత ప్రధాన జాతర ముగుస్తుంది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దేవాలయం నుండి సికింద్రాబాద్ పులిమేర మెట్టుగుడ వరకు సాగనంపుతారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రత నిమిత్తం 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, నిఘాను పటిష్టం చేశామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో అదుపు చేయడం కష్టంగా మారింది. పోలీసులు కొందరిపై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది.